హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికీ నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు ఇంకా నేను పొద్దున్నే లేసి ఇలా గడపలకి ముగ్గు పెట్టేసి ఇలా డోర్ పక్కన ఇలా ముగ్గు వేసి రాగి చెంబులో నీళ్లు వేసి ఇలా ఫ్లవరు పసుపు కుంకుమ అన్నీ వేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత ఇంకా తులసి మాతకు కూడా ఇలా పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గు వేసి ఫస్ట్ మనం ఎలాగైనా తులసి పూజ చేసుకుంటాం కదా నేను కూడా అలా పూజ చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే తర్వాత నేను ఏం ప్రసాదము ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నేను నెయ్యి తీసుకుంటాను ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఈరోజు ఏంటంటే నేను పైనాపిల్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి అసలు ఇది చాలా టేస్టీగా మామూలు రవ్వ కేసరి కన్నా ఈ పైనాపిల్ రవ్వ కేసరి చాలా 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 బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు పైనాపిల్ అవైలబుల్ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇలా ప్యాన్లో మనకి నెయ్యి వేడెక్కుతున్నప్పుడు నేను ఒక ఇలాంటి కప్తో ఒక వన్ కప్ వన్ కప్ మీద కొంచెము నేను రవ్వ తీసుకున్నాను అంటే బొంబాయి రవ్వ అంటాం కదా తీసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉండలు కట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి మనకి రవ్వ కేసరి తయారు చేసుకునేదని చేసుకునేదంతా ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేస్తేనే మన రవ్వ కేసరి అంత బాగా ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అనమాట వీలైనంత వరకు మీరు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఈ రవ్వని మంచిగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ వస్తుంటుంది కదా అప్పటి వరకు మంచిగా వేయించుకోని అనమాట నేనైతే చాలా డిఫరెన్స్ చూశాను మామూలు రవ్వ కేసరి కన్నా ఇలా పైనాపిల్తో చేసిన రవ్వ కేసరి చాలా బాగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి చూడండి ఇప్పుడు ఇంకా ఇలా మంచిగా ఉండలేకుండా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది కదా అమ్మవారికి కూడా ఇలాంటి ప్రసాదాలు కూడా పెడితే చాలా మంచిది అనమాట ఫ్రూట్స్తో కలిపినవి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను అనుకోండి దానికి ఒక సిక్స్ కప్స్ వాటర్ వేస్తున్నాను అలా అయితేనే మన రవ్వ మంచిగా మంచిగా కుక్ అయ్యి ఇలా గట్టిగా ఉండలుండలు కట్టకుండా మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట రవ్వ అనేది అందుకని వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ రవ్వకి నేను సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు మంచిగా కుక్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇంకా మనం కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా మన చేసేప్పుడు వాటర్ ఎక్కువనే వేసుకోవాలండి అలా అయితేనే బాగుంటుంది లేకపోతే తొందరగా గట్టిపడిపోయి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఎంతైతే రవ్వ తీసుకున్నానో అంతే నేను షుగర్ అంటే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ షుగర్ అయినా పర్వాలేదు నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వీలైనంత వరకు వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ వాడడానికి ట్రై చేయండి చాలా మంచిది కూడా హెల్త్కి చూడండి ఇప్పుడు మంచిగా షుగర్ బ్రౌన్ షుగర్ వేసేసరికి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకొక హాఫ్ కప్పు నేను బ్రౌన్ షుగర్ వేసేస్తున్నాను వేసేసి మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను కొంచెము ఆర్గానిక్ ఎల్లో కలర్ ఉంది నా దగ్గర అది వేస్తున్నాను ఇది కలర్ అనేది మీకు ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు బట్ నేనేంటంటే కొంచెం మంచిగా కలర్ లుక్ కోసం అని నేను వేస్తున్నాను అనమాట అంతే లేకున్నా పర్వాలేదు అనమాట ఇప్పుడు మొత్తం ఇలా కలర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి మంచి ఎల్లో కలర్ వచ్చేసింది మంచిగా కుక్ అయిపోతుంది కూడా రవ్వ అంతా ఇలా అంటే ఇలా లూజ్ లూజ్ ఉండాలన్నమాట ఎప్పుడు రవ్వకేసినది గట్టిగా ఉండకూడదు ఇప్పుడు నేను ఏంటంటే ఇలాచి పౌడర్ వేస్తున్నాను దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుందాం ఇలా ఉంటేనే మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఒకేసారి ఎక్కువ వాటర్ తక్కువ వేస్తే ఏంటంటే గట్టి గట్టిగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట చూడండి టెక్స్చర్ కూడా చూడండి అలా అలాంటి టెక్స్చర్ ఉంటేనే రవ్వ కేసరి అనే దానికి మంచి టేస్ట్ మంచి టెక్చర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను మనము నెయ్యి వేసుకొని నేను కొన్ని పైనాపిల్ పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను వాటిని నేను కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు మనం ఈ రవ్వ కేసరిలో కలుపుకోవాలన్నమాట కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పైనాపిల్ పీసెస్ని మీరు ఇప్పుడు పైనాపిల్తోనే కాకుండా ఇలా బనానాతో కూడా రవ్వ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఈ రవ్వ కేసరిలో కలిపేసుకుందాం ఇలా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా మనము రవ కేసరులో ఈ పైనాపిల్ పీసెస్ ని కలిపేసుకుందాం చూడండి చూడండి రవ్వ కేసరి కూడా ఎంత స్మూత్గా టెక్స్చర్ ఉందో మనం వాటర్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి అలా టెక్స్చర్ అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ పైనాపిల్ ఫ్లేవర్ అంతా కేసరికి పట్టేసి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి మీకు కనుక ఇలా నచ్చితే ఇప్పుడు దీంట్లో నేను ఫ్రైడ్ కాజు నా దగ్గర ఉన్నాయన్నమాట అంటే క్యాష్యూస్ ఇవి అవి కూడా అందులో వేసేస్తున్నాను వేసేసుకొని ఇంకా బాగా కలుపుకోవడం అనమాట ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇలా అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని ఇంకా అమ్మవారికి ప్రసాదంగా తీసి పక్కన పెట్టుకుంటాను ప్రసాదం గిన్నెలో ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇంకా నేను పూజకి ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తాను మీకు ఇది శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే కాబట్టి నేను అమ్మవారికి ఈరోజు కాయిన్స్తో అష్టోత్తరం చేద్దాం అనుకుంటున్నానండి ఇవి నాకు ఎప్పటి నుంచో అంటే పూజకు మాత్రమే యూజ్ చేసే కాయిన్స్ అనమాట ఇవి ఈ కాయిన్స్ ఇంకా కొబ్బరికాయ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం దీపారాధన చేసేసుకుందాం అందరికీ ఈ శ్రావణ మాసము వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహము ఉండాలని కోరుకుంటున్నానండి ఈ సంవత్సరము ఇంతకుముందు ఉన్న ఇయర్ కన్నా అందరూ చాలా మంచిగా ఉండాలని ఈ పరిస్థితులని చాలా చక్కగా చక్కబడాలని నేను ఆ దేవుణ్ణి కోరుకున్నాను అలా కోరుకుంటూనే పూజ స్టార్ట్ చేస్తున్నాను మనమందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలనేది కదా మెయిన్ ఇప్పుడైతే మనకి మెయిన్ మనకు మనకి హెల్త్ ఇంపార్టెంట్ అండి దాని గురించి ఎక్కువ ప్రేయర్ జరుగుతుంది రోజు అసలు అదే అదే ఉంటుంది మన మనసులలో కనుక ఈ ఫ్రా లాస్ట్ ఫ్రైడే మాత్రం ఇలా అందరికీ మంచి హెల్త్ ప్రసాదించాలని కోరుకుంటూ నేను పూజ చేశానండి తర్వాత అమ్మవారికి ప్రసాదము పెడదాం ఇంకా మామూలుగానే నేను డైలీ పూజ చేసేలాగా గణపతి పూజతో స్టార్ట్ చేసి తర్వాత అమ్మవారి పూజ వరకు నేను చేసేసుకుంటున్నాను చూసేయండి మీ అందరు కూడా ఎలా ఈ శ్రావణ మాసం నాలుగో శుక్రవారం ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే నాకు అంటే తోచిన విధంగా చేసుకుంటున్నానండి ఏమైనా తప్పులుంటే తప్పులుంటే కూడా చెప్పండి అంటే నేను చేసే విధానంలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి అంటే నాకు తెలిసిన విధానంలో నేను ఈ పూజ చేస్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నాకేమో ఇలా ఇలా అలవాటు అండి ఇలా చేసుకోవడం పూజ ఇప్పుడు చూ నేను ఇలా కాయిన్స్తో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ నేను పూజ చేసుకుంటున్నాను అంటే అష్ అష్టోత్తరం అంటే తెలుసు కదా ప్రకృతి వికృతే నమహా అదంతా వన్ నాట్ ఎయిట్ నామాలు చదువుకుంటూ నేను ఇలా కాయిన్స్తో పూజ చేస్తున్నాను ఈ లాస్ట్ ఫ్రైడే రోజు అమ్మవారికి ఇలా కాయిన్స్తో పూజ చేస్తే చాలా మంచిదట అండి అలాగే అలాగే కాకుండా దివాళీ రోజు కూడా మనం లక్ష్మి పూజ చేస్తాం కదా అప్పుడు కూడా మనము కాయిన్స్తో పూజ చేసుకుంటే చాలా మంచిది వీలైతే ఈ ఫ్రైడే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దివాళీకైనా మీరు ట్రై చేయండి చేసుకోవడానికి ఈ కాయిన్స్ అనేది ఏంటంటే అమ్మవారికి సపరేట్గా పెట్టుకోండి అవి మనము డైలీ యూస్ చేయకూడదు అనమాట యూస్ చేసే కాయిన్స్ కాక కాకుండా సపరేట్గా కొన్ని కాయిన్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని పెంచుతూ పెంచుతూ వాటితో మనము పూజ చేసుకోవాలన్నమాట ఇంకా కాన్స్ పూజ కూడా అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి మనము తాంబూలం సమర్పించుకుందాం తాంబూలం సమర్పించుకొని అమ్మవారికి ఇంకా ఇప్పుడు మనం పంచహారతి ఇచ్చుకుందాం పసుపు గుంకు కూడా సమర్పించుకొని పంచహారతి ఇచ్చేసుకుందాం అన్నమాట తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలకి వెనక మా దగ్గర అయితే పీచు దొరకదండి ఇలానే ఉంటాయి అమ్మవారికి కొబ్బరికాయ కూడా ప్రసాదంగా సమర్పించి ఇప్పుడు మనము ఇంకా హారతి తీసేసుకుందాం ఎప్పుడైనా మీరు పంచహారతి కంపల్సరీ అమ్మవారికి పంచహారతి ఇవ్వాలట అండి పంచహారత అనేది ఒత్తులను పువ్వుతులు ఉంటాయి కదా అవి ఫైవ్ తీసుకొని ఇలా ఆవు నెత్తితో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది ఇలా పంచహారతి ఇచ్చేటప్పుడు ఏమైనా మంగళహారతులు మీకు వస్తే పాడుకోండి లేకపోతే ఎక్కడైనా చూసైనా పెట్టుకోవచ్చు ఫోన్లో అయినా పెట్టుకొని మనం ఇలా హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది ఇలా మంచిగా సాంగ్స్ అలా హారతి మంగళ హారతి సాంగ్స్ పెట్టుకొని ఇలా మంచిగా హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాము ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఈ ఇయర్ శ్రావణ మాసపు ఫ్రైడే పూజ ఈ రోజుతో ఇంకా కంప్లీట్ అయిపోతుందండి తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయరే మళ్ళీ శ్రావణ మాసంలో పూజ అనేది తర్వాత మంచిగా హారతి అంతా తీసేసుకొని ఇంకా ప్రసాదం కూడా తీసేసుకొని తర్వాత పని లంచ్ ప్రిపరేషన్లోకి నేను వెళ్ళిపోయానండి పూజ అనేది అయిపోయిందండి ఇక్కడ నేను కొంచెం మాట్లాడను కానీ వెనక వాయిస్ ఉండడం వల్ల మళ్ళీ నేను వాయిస్ ఓరిస్తున్నాను నేను ఎలా పూజ చేసుకున్నాను మీరు అంతా చూశారు కదా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్ అంతా ఓకేనా అండి వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాబాయ్ టేక్ కేర్